श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागतम मन द्वादश राशुलनु मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसम ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु నా పేరు రవిశంకర్ శర్మ పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు భరణి నక్షత్రం నుంచి దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు రాహు మేషంలో ఉన్నాడు కుజుడు మనకు మీనంలో ఉన్నాడు మరియు గురువు మీనంలోనే ఉన్నాడు గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు మరియు కుజుడు పూర్వభాద్ర నక్షత్రం నుండి ఉత్తరాభాద్ర నక్షత్రానికి ప్రయాణం చేయబోతున్నాడు శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి గురువు ఉన్న నక్షత్రం ఒకటి పూర్వభాద్ర నక్షత్రాన్ని ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఏం తెలియజేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నారు అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి జాతకులకు స్వాగతం ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం మనగా జూన్ 1 నుంచి 15 రోజుల వరకు ఎలా ఉండబోతున్నది ఈ యొక్క రాశి వారికి అనేది మనం చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇక కుంభరాశి వారికి వచ్చేటప్పటికే లగ్నంలో శని ఏలినాటి శని ప్రభావం అనేది ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది మరియు ధనస్థానాల్లో కుజుడు గురువు ఉన్నాడు తృతీయంలో శుక్రుడు రాహువు ఉన్నాడు చతుర్థంలో రవి బుధుడు ఉన్నాడు వీరితో పాటు వీరికి వచ్చేటప్పటికీ 9వ స్థానంలో వీళ్ళకి కేతువు ఉన్నాడు అన్నమాట ధనస్థానంలో ఉన్న కుజుడు గురువు లగ్నంలో ఉన్న శని కేంద్రస్థానం లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనేది ఒక రంగం మంచిదైనా సరే లగ్నంలో ఉన్న శని ఎవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారో ఆల్రెడీ అంటే వారి యొక్క రాశి చక్రంతో పాటు వారి యొక్క నిజ జీవిత జాతకంలో కూడా ఎవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారో వారికి ఈ యొక్క శనిగ్రహం లగ్నంలో ఉండటం కూడా ఒక ఎడిషనల్గా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా జుట్రాలిపోవటం మానసిక చింత ఉద్యోగంలో ప్రతిబంధకాలు ఇవన్నీ ఉంటాయి కాకపోతే శని లగ్నంలో ఉండటం వల్ల రాజ్యాధిపతి శని ఉండటం వల్ల వీరికి ఏంటంటే కొంచెం గ్రోత్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట అంటే వీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది కూడా వీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట ఈ యొక్క డెఫినెట్గా ఈ యొక్క 15 రోజుల కాలం స్పెషల్గా చెప్పాలంటే కుజుడు ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు గురువు ధనస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే విశేషంగా ధనప్రాప్తి అనేది పొందడానికి ఉంటుంది అంటే కష్టపడిన దానికి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వీటి ఇవన్నీ సిద్ధిస్తాయి అన్నమాట కాకపోతే కుజుడు కాంబినేషన్లో ఎవరైతే ఉన్నారో
అది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ అనేది తృతీయాధిపతి అండ్ భౌతిక సంబంధిత విషయాల్లో కొంచెం చిత్కారాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. స్పెషల్గా చెప్పాలంటే ఉద్యోగపరంగా వీరు బాగా ధనం సంపాదించే విధంగా ఉంటుంది. చతుర్థంలో రవి బుధుడు ఉన్నాడు అన్నమాట. చతుర్థంలో ఉన్న రవి బుధుడు వీరికి స్పెషల్గా చెప్పాలంటే అష్టమాధిపతి అయిన బుధుడు వీళ్ళకి కాంబినేషన్లో చతుర్థంలో ఉండటం వల్ల ఏంటంటే గృహ కొనుగోలు విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. ధన వ్యయం అనేది అన్నెసెసరీగా ఎక్కువ ఎక్కువ స్పెండ్ చేయటం అనేది ముఖ్యమైన నెగిటివ్ ప్రాబ్లమాటిక్ థింగ్గా చెప్పబడుతుంది. వీళ్ళకి కొంచెం ధనాన్ని తక్కువగా స్పెండ్ చేయటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. దీంతోపాటు వీరికి మిగతా విషయాలు చెప్పాలంటే వీరికి వివాహ సంబంధిత విషయాలు ఎవరైతే వివాహం గురించి వెయిట్ చేస్తున్నారో వివాహ సంబంధిత విషయాలు కూడా చేకూరే విధంగా ఉంటుంది. చతుర్థంలో మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. భాగ్యస్థానంలో చతుర్థంలో ఉన్నాడు, కేంద్ర స్థానంలో ఉన్నాడన్నమాట రవి. రవి కేంద్ర స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది. కాకపోతే ఏంటంటే రవి మేషంలో నుంచి వీళ్ళు వృషభం నుంచి ప్రయాణం ఉందన్నమాట. కృతికా నక్షత్ర ప్రయాణం అనేది ఎక్కువగా ఉంది. దీంతోపాటు మిగతా విషయాలు అంటే వీరికి ఉద్యోగపరంగా మనం చెప్పాలంటే స్పెషల్గా ఉద్యోగపరంగా చెప్పాలంటే వీరికి ఉద్యోగ సంబంధిత విషయాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఎవరైతే నూతన ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఈ యొక్క 15 రోజుల కాలం బాగానే ఉండే విధంగా ఉంది. ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ మెయిన్గా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే వీరు విజయాన్ని సాధించడం అనేది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే శని లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా వేడి కలిగిన ఒక గ్రహం అన్నమాట. ఎందుకంటే రవి ఒక స్వగ్ర రవి నుంచి వచ్చిన గ్రహమే శని అన్నమాట. తండ్రి రవి అవుతాడన్నమాట. సో కాబట్టి ఆ యొక్క వేడి అనేది ఈ యొక్క శనిగ్రహం మీద కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడైతే లగ్నంలోకి ప్రవేశిస్తుందో జుట్టు రాలిపోవటం అనేది, నరాల బలహీనత అనేది, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుందన్నమాట. నీ కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటికి రెమెడీ వచ్చేటప్పటికీ శనిగ్రహ స్తోత్రం చదవటం, దాంతోపాటు వీరు నల్లటి నువ్వులు దానం చేయటం, ఇనుము దానం చేయటం, దాంతోపాటు వీరు శనిగ్రహ హోమాన్ని ఇంట్లో చేయించటం, వీటి ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెమెడీస్గా కనబడుతూ ఉందన్నమాట. వీటితో పాటు వీరికి ఎవరైతే బిజినెస్ ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో, ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బాగా యోగకారకంగా ఉంది. ఎందుకంటే ధనాధిపతి మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువైనా సరే ఈ యొక్క రాశి వారికి చాలా బాగుండే విధంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు చేయవలసిన పరిహారం వచ్చేటప్పటికీ ఏళ్ళటి శని కోసం ఎలాగా వీరు శనికి గ్రహ జపం అనేది కంపల్సరీగా చేయవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. ఇక శుక్రుడు సంచారం వృషభంలోకి, దాని తర్వాత రవి బుధుడు సంచారం అనేది దీనిలో మిథునంలోకి జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క మిథున గ్రహ సంచారం ఏవైతే ఉన్నదో, రవి మిథునంలోకి సంచరించబోతున్నాడో, దాని తర్వాత ఎవరైతే బుధుడు ఉన్నాడో బుధుడు కూడా మిథునంలోకి సంచరించబోతున్నాడు. కృతికా అన్ని శుక్రుడు రవి బుధుడు కృతికా నక్షత్ర ప్రవేశం జరగబోతుంది. ఈ యొక్క మూడు ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ కృతికా నక్షత్రంలోకి రాబోతున్నాయి. కృతికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీడికి ఎటువంటి ప్రభావాలు చేయాలి అనేది సపరేట్ వీడియోలో చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే వీరు చేయవలసింది ముఖ్యమైనదా పరిహారం వచ్చినప్పటికీ రవికి బుధుడికి పరిహారం చేసుకోవాలి, దాంతోపాటు శనికి తైలాభిషేకం అనేది కంపల్సరీగా చేయాలి. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.